పురంధేశ్వర్ రైట్ చేస్తున్న పాయింట్ ఏదో కానీ వైసీపీకి జగన్ సర్కార్కి సంథింగ్ టెన్షన్గానే ఉంది. సిబిఐ దర్యాప్తు చేయమంటూ మద్యం మీద వెళ్ళి అమిత్ షాకి లెటర్ రాసియడం దగ్గర నుంచి చూస్తే అనేక అంశాలు ఇక్కడ కీలకంగా మారుతున్నాయి. ఆవిడ మద్యం మద్యం అని రోజు అదే పాయింట్ని పట్టుకుంటోంది. ఆ తర్వాత తెలుగుదేశం వాళ్ళు అదే పాయింట్ మీదన అక్కడ దిష్టి బొమ్మలు తగలబెట్టడా లేకపోతే అవి చేస్తున్నారు, అభిషేకాలు మద్యం అభిషేకాలు ఇవి చేస్తున్నారు. కానీ ఈ దశలో ఏం జరుగుతోంది, ఎందుకు రోజు పురంధేశ్వరికి సంబంధించిన సిండికేట్ రాజకీయం అంటే వాళ్ళ స్టోరీ రాసుకొచ్చింది సాక్షి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపులోనే గతంలో కంటే షాపుల సంఖ్య భారీగా తగ్గింపు, ఆదాయం కోల్పోయిన మద్యం సిండికేట్లు, సిండికేట్ల కోసం రంగంలోకి ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు ప్రభుత్వంపై కొన్నాళ్ళుగా దుష్ప్రచారం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఈ బాధ్యతలను ఎత్తికెత్తుకున్న పురంధేశ్వరి, మద్య నిషేధం అమలు చేస్తున్న ఎన్టీఆర్ ప్రభుత్వం 95లో చంద్రబాబు అండుకో వెన్నుపోటు, సీఎం అయ్యాక సంపూర్ణ మద్యపాన నిషేధానికి బాబు తూట్లు, ఆ వెన్నుపోటు రాజకీయాల్లో పురంధేశ్వరి భాగస్వామ్యం, సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచిన పత్రికలు, నాయకులే మళ్లీ రంగంలోకి, మద్యపాన నియంత్రణ చేస్తున్న జగన్ సర్కార్కు వ్యతిరేకంగా ప్రచారం, వంత పాడుతున్న పురంధేశ్వరి, బీజేపీ బలోపేతాన్ని పక్కన పెట్టి కుటుంబ ప్రయోజనాలకు ప్రాధాన్యత, ఆమె తీరు మీద బీజేపీ వాళ్ళే మండిపడుతున్నారని చెప్పుకొస్తుంది. సరే వాళ్ళు మంటుంటే వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో మనకెందుకు, మన పార్టీలో కూడా మన మీద మంటుంది అంటున్నారు కదా. అసలు పాయింట్ ఏంటి, మధ్య మీద ఎందుకు ఇంత ఉలిక్కిపాటు పడుతోంది, ఏదో తమ సంథింగ్ తేడా జరుగుతున్నట్టు కనబడుతోంది. ఎందుకంటే మద్యం ధరలు పెరగడం మూలంగా ఆగ్రహంతో ఉన్న పేదల విషయం నిజం, దాన్ని క్యాష్ చేసుకోవడానికి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు జనసేనతో సహా. వాళ్ళు కూడా ఏం మద్యాన్ని ఎత్తేస్తామంటా, ఇంకొంచెం తాగబోయిస్తామంటున్నారు, తక్కువ రేటుకే మందిస్తామంటున్నారు, అది తాగుబోతుల్లో పాజిటివ్ అవుతుందన్న ఉద్దేశంతో రాస్తున్నారా ఇట్లా, లేకపోతే కుంభకోణానికి పాల్పడుతున్నారా ఏంటనేది భవిష్యత్తులో తేలుతుంది.